Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామ గుండెలెదిరేళ్ల జగన్ ప్లాన్. నర్సాపురం వైసీపీ అభ్యర్థిగా డైనమిక్ ఐఏఎస్. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఆయన రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఇప్పటికే సర్వేలు చేయించారు. తన గెలుపు ఖాయమని మెజారిటీయే ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తనకు అన్ని పార్టీలు వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇప్పటి వరకు రఘురామ రాజీనామా చేసి నర్సాపురంలో బైపోలు వస్తే ఏం చేయాలనే అంశంపై వైసీపీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. కానీ అంతర్గతంగా మాత్రం వైసీపీ నర్సాపురంలో భారీ స్కెచ్ తో సిద్ధమవుతోంది. ముందుగా రఘురామ రాజీనామా చేయాలి కదా అంటూ ఆయన రాజీనామా విషయంలో వెనుకుపోకుండా మైండ్ గేమ్ అప్లై చేస్తోంది. రాజీనామా చేసిన స్పీకర్ ఆమోదం పైన వైసీపీలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఆమోదించిన సమయం నుంచి 6 నెలల్లోగా ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. దీంతో ఆ సమయంలోగా ఎక్కడా తమ వ్యూహాలు బీడపడకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. అయితే నర్సాపురంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఏ పార్టీ మద్దతు ఇచ్చినా రఘురామ అభ్యర్థిగా ఉండనున్నారు. దీంతో ముందుగా వైసీపీ సైతం తమ అభ్యర్థి ఎవరు ఉండాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. రఘురామ సామాజిక వర్గానికే చెందిన గోకరాజు గంగరాజు అక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా జగన్ వేరే స్కిచ్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేసిన విధంగానే నర్సాపురం లోక్సభ ఉప ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ ఎంవీజీకే భాను రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. 1985 బ్యాచ్ కి చెందిన అస్సాం మేఘాలయ కేడర్ ఐఏఎస్ అధికారిగా అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కు అత్యంత సన్నిహితుడిగా భాను ఉండేవారు. 1958లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించిన భాను డైనమిక్ అధికారిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి కూడా ప్రశంసలు పొందారు. అత్యంత ప్రభావవంతమైన అధికారుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. 1990లో విజయవాడ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రధానమైన ఇరిగేషన్ వ్యవహారాల్లో ఆయన వైఎస్ఆర్ కు కుడిభుజంగా పనిచేశారు. ఆ తర్వాత రోసయ్య వద్ద కార్యదర్శిగా ఉండేవారు. 2019 వరకు అస్సాం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవి విరమణ పొందారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తేజ్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 1918లోనే ఆయన పదవి విరమణ చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన భాను నర్సాపురం లోక్సభ ఉప ఎన్నికల్లో బరువదించే అంశంపైన ఇప్పటికే వైసీపీ సర్వేలు సైతం చేయించినట్లుగా సమాచారం. సర్వేల్లో సానుకూల ఫలితాలు రావడంతో ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో ఉన్న ఏ నేతనైనా ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా బరిలో దించడం కంటే రిటైర్డ్ ఐఏఎస్ దించడం ద్వారా ప్రజల్లోనూ సానుకూలత ఉంటుందని భావిస్తున్నారు. ఇక నర్సాపురంలో గెలుపు బాధ్యతల్ని క్షత్రియ కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు అందిస్తున్నట్లుగా సమాచారం. టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు రఘురామకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో ఇటు వైసీపీ సైతం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎక్కడ ఎటువంటి అతివిశ్వాసం పొరపాటుకు అవకాశం లేకుండా అభ్యర్థి ఎంపిక నుంచే నర్సాపురం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. దీంతో రఘురామ చెప్పిన విధంగా రాజీనామా చేయడంతోనే నర్సాపురంలో రాజకీయంగా ఆట మొదలు కానుంది.